ఫస్ట్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు యునో యూ ఇప్పుడు ఇక్కడ 200 మంది ఉన్నారు. సి ఎవ్రీ వన్ సి ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ యునో దేర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. నేను ముందే చెప్తున్నాను అంటే ఇప్పుడు మనందరం 200 పీపుల్ 200 వేస్లో వీ అబ్జర్వ్ ఎట్ థింగ్స్ వీ లుక్ ఎట్ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ వే. సో దెర్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఇలాగే చేయాలని ఎప్పుడు ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనందరం వి వేకప్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ వి స్లీప్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ వి రీడ్ డిఫరెంట్ బుక్స్ వి లుక్ ఎట్ యునో పీపుల్ ఇన్ అ డిఫరెంట్ వే వి లివ్ అవర్ లైఫ్స్ కంప్లీట్లీ డిఫరెంట్లీ. సో ఇవన్నీ మీ ప్రిపరేషన్ మీద ఎఫెక్ట్ చేస్తాయని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు పడుకుంటాను ఎప్పుడు లేస్తున్నాను ఎవరిని కలుస్తున్నాను ఖాళీ టైంలో నేను ఏం చేస్తాను నాకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతాను ఎలాంటి పుస్తకాలు చదువుతాను ఇవన్నీ ఎంతో కొంత నా ప్రిపరేషన్ ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు నేను ఇలాగే ప్రిపేర్ అవ్వాలని మీకు చెప్పానంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అది తీసుకొని 1 ఇయర్ ప్రిపేర్ అయ్యి రాకపోతే తర్వాత నెల తిట్టుకుంటారు. సో ఆబ్వియస్లీ దెర్ ఈజ్ నో ఒక సింగిల్ స్ట్రాటజీ అనేది ఎక్కడ లేదు. నా స్ట్రాటజీ అంటే నేను చదివేటప్పుడు ఎట్లా ఉండిందంటే ఐ థాట్ దెర్ ఈజ్ ఓన్లీ 1 సీట్ లెఫ్ట్ ఇన్ యూపీఎస్సీ అది నాకే రావాలనుకునేవాడిని. 1000 సీట్స్ 750 సీట్స్ ఏవి నాకు అసలు దే డోంట్ మ్యాటర్ టు మీ. అప్పుడు నాకు నా ఐ వాజ్ ఎయిమింగ్ ఎట్ ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ నేను చదివినప్పుడు. నేను ప్రిపరేషన్ సిన్స్ ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ నాకు ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ ఒక్కటే కావాలి అది ఒక్కటే సీట్ నాకు కనపడేది. ఇంకా అంటే మొత్తం లక్షల మంది రాస్తున్నారు ఒకటే ఉంది వేకెన్సీ యూపీఎస్సీలో అది నాకే రావాలి అనుకుని చదివాను. అండ్ నా స్ట్రాటజీ ఏంటంటే పొద్దున్న లెగిసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చదువుతూనే ఉండదు. అంటే చదువుతూనే ఉండాలంటే నీవు యూనో యూ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. మీరు ఏ పని అయినా చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఐ యూస్ టు వేకప్ ఎట్ 5 o'clock ఐ యూస్ టు స్లీప్ ఎట్ అరౌండ్ 11. సో ఇన్ బిట్వీన్ 6 hours స్లీప్ ఐ యూస్ టు హ్యావ్. 5కి లేచినప్పటి నుంచి 11 పడుకునే వరకు చదువుతూనే ఉండాలంటే దాని మీనింగ్ మీరు ఈ మధ్యలో ఈ ఇన్ని గంటలు చదవాలని కాదు. బట్ వాట్ ఎవర్ వర్క్ యూ డూ కానీ మీ ఫోకస్ మాత్రం ప్రిపరేషన్ పైనే ఉండదు. ఇప్పుడు నాకు ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ మూవీస్ ఇక్కడ మీరు అశోక్ నగర్లో ఉంటే యూల్ ఎనీవేస్ సంధ్యా సుదర్శన్ అన్ని పక్క పక్కనే ఉన్నాయి. సో ఎవ్రీ ఫ్రైడే విల్ బీ ఇన్ ద థియేటర్స్. సో నాకు ఐ యూస్ టు లైక్ వాచింగ్ మూవీస్ ఎప్పటి నుంచో ఇప్పటికి కూడా. సో కొత్త సినిమాలు అయితే ఐ యూస్ టు గో బట్ ఇంటర్వెల్లో 15 మినిట్స్లో ఐ యూస్ టు రీడ్ 2 ఆర్టికల్స్. సో యా సో మీరు మూవీ చూస్తున్నా ఏం చేసినా వేరే ఏ పని చేసినా ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడినా క్రికెట్ ఆడినా ఏం చేసినా మీ ఫోకస్ మాత్రం ప్రిపరేషన్ మీదే ఉండదు. అంటే ఎంతో కొంత నాకు తెలిసినంత వరకు. అండ్ ఈ టైం మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు నేను దాన్ని ఎట్లా చూస్తానంటే ఏ రోజైతే మీకు 24 అవర్స్ సరిపోవట్లేదో మీ ప్రిపరేషన్లో ఆ రోజు దట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఆఫ్ యూ సక్సెస్. అంటే ఇప్పుడు మీరు కొన్ని పెట్టుకుంటారు కానీ మీరు ప్రాపర్గా వర్క్ చేస్తున్నప్పటికీ 24 అవర్స్ విల్ నాట్ బి సఫిషియంట్ కొన్నిసార్లు. అప్పుడు యువర్ ఇన్ ద రైట్ పాత్ ఆఫ్ ప్రిపరేషన్ అని నా ఫీలింగ్. నేను నాకు చాలా రోజులు సరిపోయే కాదు 24 అవర్స్ రోజుకి 24 అవర్స్ సరిపోయిపోయేది 40-45 అవర్స్ ఉంటే బాగుంటుంది రోజుకి. సో మీరు కూడా అదే పాత్లో ఉంటే ఐ థింక్ యూ విల్ క్రాక్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అని నాకు అనిపిస్తుంది. యువర్ ఆల్ బిగినర్స్ కదా పైన. సో టైం మేనేజ్మెంట్ ఏం లేదబ్బా. ఇప్పుడు అదే ఇప్పుడు నా టైం నేను మేనేజ్ చేసుకోగలను కానీ మీ టైం ఎట్లా మేనేజ్ చేయాలి నేను. సో హౌ కెన్ ఐ ఆన్సర్ టైం అలాట్మెంట్. సో అదే మీరు ఎప్పుడు లేస్తారు ఎప్పుడు పడుకుంటారు మీకు ఎప్పుడు ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళు రాత్రి బాగా చదువుతారు కొందరు ఉంటారు పొద్దునే లేచి చదువుతారు. సో అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ కదా. సో మిమ్మల్ని చేంజ్ చేసుకోమని నేను అనట్లేదు బట్ మీ వ్యూ ఆఫ్ లైఫ్లో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేయండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు కంప్లీట్ ద సిలబస్ యూ హ్యావ్ టు రీడ్ ప్రాపర్లీ.